నేను ఎప్పుడు నారా లోకేష్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే వాడు ఏ స్థాయికి తగడు అని అనుకునే నేను ఎప్పుడు అతన్ని ఎప్పుడు గెలకలేదు. కానీ పాపం లోకేష్ ట్విట్టర్లో పిట్టకూతలు కూస్తున్నట్లున్నాడు. నీకేమన్నా అరే నీ ఫేసు నో నీ పెళ్ళే ప్రశ్నార్థకం, ఒక పందికి హంసకు ఎక్కడన్నా పెళ్లి జరుగుతుందారా? పాపం ఎవరు బిడ్డో గానీ బిడ్డకు అన్యాయం జరిగింది. ఏమే దరిద్రుడా? అరే నువ్వు భస్మాసురు రాని. యా సో వీడియో బిట్ చూశారు కదా, అతను ఏమన్నాడు, ఒక పందికి హంసనిచ్చి పెళ్లి చేస్తారా అన్నారు. ఇట్స్ వెరీ షేమ్ ఆన్ యువర్ పార్ట్. ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా, ఇట్స్ వెరీ షేమ్ ఆన్ యువర్ పార్ట్. ఒకరి లైఫ్లో వాళ్ళు తీసుకునే చాయిసెస్ కానీ, వాళ్ళు తీసుకునే లైఫ్ పార్ట్నర్, వాళ్ళు వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్స్ కానీ, ఇట్స్ కంప్లీట్లీ దే పర్సనల్ మ్యాటర్. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్ లైఫ్, గవర్నమెంట్ ఇవన్నీ మాట్లాడినప్పుడు, పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు సిద్ధాంతపరంగా మాట్లాడాలి. కానీ మరీ ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ పనికిరాదు. నాకు ఒకటి అర్థం కాదు, 5 ఏళ్లలో టీడీపీ డెవలప్మెంట్ చేసింది, కొన్ని తప్పులు కూడా చేసింది, అంతేగాని టీడీపీ ఏమి జనాల్ని దోచుకొని తినేలేదు, మరీ జనాల్ని ఇబ్బంది పెట్టలేదు. లోకేష్ గారు ఆయన పనిచేసిన శాఖలో దాదాపు 600 పైన అవార్డులు వచ్చినాయి. ఆయన మాట్లాడడం రాకపోవచ్చేమో ఆ టైంలో, అది ఆయన తప్పు కాదు, ఆయనకి డిక్షన్ నేర్పించిన వాళ్ళదైనా ఉండొచ్చు. కానీ ఆయన పనితీరు అమోఘం. లేకపోతే ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖలో ఎందుకు అన్ని అవార్డ్స్ వచ్చినాయి? అది ఎవరు గుర్తించరు, పైగా అతనికి ఏదో ట్యాగ్ లైన్స్ ఇస్తారు, అది చాలా తప్పది. అండ్ ఇప్పుడు అతనికే ఆ ట్యాగ్ లైన్ ఇచ్చినప్పుడు అవి ప్రూవ్ కాని కేసెస్లో, ప్రూవ్ అయిన కేసెస్లో పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ 11 ఛార్జ్షీట్లు పెట్టి కేసు వేస్తే జగన్ గారిని ఇంకెన్ని ట్యాగ్స్ పెట్టనాలి? ఆయన ఏం అనలేదే. అండ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు లోకేష్ గారి గురించి కానీ, ఆయన వైఫ్ గురించి కానీ. ఎందుకండి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు? మీకు ఏ అర్హత ఉందని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు? సార్ నేను ఒక్కటి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ కార్యకర్తలు కానీ ఎప్పుడైనా సరే ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తానని చెప్పి అంటే, దానికి అర్థం మీ వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడలేరు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టు ఇండైరెక్ట్గా. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు సార్, అందుకే అలా మాట్లాడతారు. నేను ఒక్కటి చెప్తున్నా, అసమర్థుడు వాడే ఆఖరి అస్త్రం కులం వాడేశారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే క్యారెక్టర్ని దెబ్బ కొడుతున్నారు. చాలా అది చాలా తప్పు సార్. అది క్యారెక్టర్ని ఎప్పుడు కూడా అసాసినేట్ చేసే వాళ్ళ మీద మీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పి భావిస్తున్నాం. సార్ ఒకటి అడుగుతా, బ్రాహ్మిణి గారు కూడా మీకు చెల్లి వరుస అవుతారు కదా, ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ కూడా మీకు చెల్లెలతో, చెల్లి అక్కలతోనే సమానం అన్నారు కదా. సో అలాంటి ఒక చెల్లి మీద, ఒక అక్క మీద ఇలా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందన్నప్పుడు మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు? ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారిని ఎవరో ఏదో అన్నారని చెప్పి అబ్యూజివ్ పోస్టులు పెట్టారని చెప్పి మీరు వాళ్ళని అరెస్ట్ చేయించారు. దట్స్ రియలీ నైస్. మేము కూడా సపోర్ట్ చేస్తాం, తప్పది. ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద ఎలా అంటారు అది? మరి ఒక ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు గుంటూరు జిల్లా ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్సీ, ఆయన వైఫ్ మీద, ఆయన మీద పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఐ యూ గోయింగ్ టు సపోర్ట్ దిస్ ఆర్ ఐ యూ గోయింగ్ టు కండెమ్ దిస్ యాక్ట్? నాకు అర్థం కావట్లేదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సిన్సియర్గా రిక్వెస్ట్ చేసిన, ఒక మంచి
మార్పుకి శ్రీకారం చుట్టండి. నేను మిమ్మల్ని కోరుకునేది అదే. మీ కార్యకర్తలకి మరీ మరీ ఎథిక్స్ అనే క్లాసెస్ నేర్పించండి. సబ్జెక్ట్ లేనప్పుడే అమ్మల మీదకి అక్కల మీదకి వెళ్తున్నారు. ఇది ఏమి ఎటువంటి మంచి పని కాదు. అసలు ఎలాంటి విధంగా చూసినా సరే ఇది మంచి పని కాదు. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ దిస్ ఓన్లీ వన్ థింగ్ దట్ లెట్ యువర్ కార్యకర్తాస్ నో వాట్ ఆర్ ద ఎథిక్స్. ఎథిక్స్ అని ఏంటో తెలుసుకోమనండి. చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు లోకేష్ గారి వైఫ్ మీదకి ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఇప్పుడు నేను పెట్టానని చెప్పి నా సిస్టర్ మీదో కానీ నా మదర్ మీదో కానీ చేస్తారు ఎందుకు సార్? అంటే ప్రశ్నించేవాడు ప్రశ్నించకూడదు, అప్పుడు మీరు తిట్టకుండా ఉంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు సార్ ప్రశ్నించడం? మీరు ఏం చేసినా సరే ఆ సార్ బాగుందా సార్ అని చెప్పి తల ఉంచుకొని ఉండడానిక. మీరు తప్పు చేసినా సరే దిస్ ఇస్ నాట్ రైట్ సార్ ప్లీజ్. ఇలా లేడీస్ మీద ఇలా పర్సనల్ లేడీస్ మీద చేసిన ఇలా పర్సనల్ కామెంట్స్ చేసినప్పుడు కానీ ఒక గవర్నమెంట్ ఎక్స్ గవర్నమెంట్ ఆఫీషియల్ మినిస్టర్ అయిన లోకేష్ గారి మీద ఇలాంటి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసినప్పుడు కానీ మీరు రెస్పాండ్ అవ్వక తప్పదు. ఐ హోప్ దట్ యూ రెస్పాండ్ ఆన్ దిస్. సిన్సియర్గా మీరు చేస్తారనుకుంటున్నాను. లేకపోతే కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ వైఖరిని నిరసించండి, ఖండించండి, నిరసించండి. నేను మిమ్మల్ని కోరుకునేది ఇది ఒక్కటే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.